హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కార్నర్. నేను హేమ. ఈరోజు మనం దసరా నవరాత్రులలో 9వ రోజు అలంకారము, అలాగే నైవేద్యం గురించి వీడియోలో తెలుసుకుందాము. 9వ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దినిగా అలంకరిస్తారండి. అలాగే నైవేద్యంగా అల్లం గారెలు తయారు చేస్తారు. మనం ఇప్పుడు అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 ఇంచు అల్లం తీసుకుని పీల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే మినప్పప్పు నేను ఒక 5-6 గంటల ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ మినప్పప్పుని వాటర్ ఏమీ లేకుండా నీట్గా వడగట్టేసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ లేకుండా చూసుకోవాలండి. వాటర్ ఉన్నట్లయితే కనుక మనము గారెలు వేసుకునేటప్పుడు పల్చగా వచ్చేస్తే సరిగా రావు. ఇప్పుడు మిక్సీ తిప్పుకొని మెత్తగా పిండి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసమని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏదైనా ఇలాంటి ఒక షీట్ తీసుకుని దాని మీద గారెలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ తీసుకుని దాని మీద చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. అంతేనండి, అల్లం గారెలు రెడీ అయిపోయాయి. ఈ అల్లం గారెల్ని మహానవమి రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.